వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించి కుటుంబం, భార్య, భర్త, పిల్లలు, అది ఒక కుటుంబం, వాళ్ళ వ్యక్తిగత జీవితం. దాంట్లో విభేదాలు ఉంటాయి, స్పర్ధలు ఉంటాయి, మాటలు ఉంటాయి, తేడాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి. అది వాళ్ళకు వదిలేయాలి. రాజకీయ నాయకుడిదైనా లేకపోతే సినిమా నటుడైనా, నేను చాలాసార్లు ప్రస్తావించింది అదే. ఎందుకంటే ప్రతి ఇంట్లో బోలెడు సమస్యలు ఉంటాయి, అది వాళ్ళు చూసుకోవాలి. పక్కింటోడికి అవసరం లేదు, లేదా పక్కింటోడు వాగితే అది నోటి దొలగాళ్ళు అంటాం, అంతేగాని అదేదో సంస్కారం అనం. కాకపోతే అలాగే గాసిప్స్ లేవా అంటే చాలామంది వాగుతూ ఉంటారు, అది వాళ్ళ సంస్కారానికి సంబంధించిన అంశం. ఇక్కడ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మొన్న నేను ప్రస్తావించా, ఆయన భార్యను వదిలిపెట్టేశారంటూ రకరకాల పెచ్చ పెచ్చ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అనవసరమైన హైప్ చేస్తున్నారు. ఇందులో ఆయన వాళ్ళ భార్య చూసుకోవాలా, ఆయన చూసుకోవాలి, ఆయన విడాకులు తీసుకున్నారా, కలిసి ఉంటున్నారా అనేటువంటిది ప్రజలకు సంబంధించిన అనవసరమైన వ్యవహారం. వేరే వాళ్ళ వ్యవహారంలోనైనా జోక్యం చేసుకోవడం తప్పని నేను ప్రస్తావిస్తాను. అది భువనేశ్వర్ గారి విషయంలోనైనా, లేకపోతే భారతి గారి విషయంలోనైనా, లేకపోతే ఈ విషయంలోనైనా. ఎందుకంటే వాళ్ళ భార్యాభర్త చూసుకోవాలి. వాళ్ళు ఏమన్నా రోడ్డు మీదకు వచ్చి ఇదిగో మాకు అన్యాయం జరిగింది సోన్సో నాయకుడు వల్ల అని మాట్లాడితే ఖచ్చితంగా అది సమాచారం, వార్త, విశ్లేషణ, చర్చ అన్నీ అవసరమవుతుంది. అలా కాకుండా మనం ఒకటి ఆపాదించేసి నెత్తినేయడం కరెక్ట్ కాదు, అది దానికి సమాధానం చెప్పలేని ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి తీసుకురావడం వ్యక్తిగత జీవితంలో సమాజానికి అవసరం లేనటువంటి అంశాన్ని రుద్దుతున్నాం అన్నటువంటిది చెప్పుకొచ్చాం. అలాంటిది ఎప్పటికప్పుడు చర్యలు ఉండాలి. ఇప్పుడు జనసేన లీగల్గా దాని మీద యాక్షన్కి ప్రిపేర్ అయ్యింది, కంప్లైంట్ ఇచ్చింది. ఎవరెవరైతే ఇట్లాగా వ్యక్తిగతంగా హైలైట్ చేశారో ఏం జరుగుతుందో చూద్దాం.